हाय एवरीवन वेलकम बैक टू अभ्यासना चैनल मन की सेंट्रल गवर्नमेंट नीचे और स्कॉलरशिप नोटिफिकेशन जी एवर 9th क्लास चलो अदे विधा इंटरमीडिएट फर्स्ट इयर चलो वालू मरी स्कॉलरशिप अप्लाई स्कॉलरशिप सेंट्रल गवर्नमेंट संबंधी काबट्टी तेलंगाना आंध्र प्रदेश अंदर अप्लाई मरी यह स्कॉलरशिप पेरेंटे पीएम यशस्वी योजना प्रधानमंत्री यशस्वी योजना स्कॉलरशिप एवर 8th क्लास कंप्लीट संवत्सरम अंटे 2023 9th क्लास अडमिशन तीसुकुन्नारो वाळ्ळु एलिजिबिलिटी अवुतारु अदे विधंगा इंका एवरैते इंटर्मीडियट फस्ट इयर 10th क्लास कंप्लीट फस्ट इयर अडमिशन तीसुकुन्नारो वाळ्ळु एलिजिबिलिटी अवुतारु वाळ्ळंदरू अप्लाई चेसुकुंटे गनुक मीरु स्कॉलरशिप ईजीगा पोंदोच्चु दीनिकि संबंधिंचि मनकु मुंदुगा इन्फर्मेशन बुलेटिन चूद्दाम ओकसारि ఇది మనం చూస్తున్నదైతే ఆఫీషియల్ వెబ్‌సైట్ పిఎం ఎస్ఎస్వి యోజన డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించింది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో చూసినట్లయితే ఇక్కడ హిందీ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ క్లిక్ చేస్తున్నాను చూద్దాం ఒకసారి ఒక్కొక్కటిగా చూడండి. పిఎం యంగ్ అచీవర్ స్కాలర్షిప్ అవార్డ్ స్కీమ్ ఫర్ వైబ్రెంట్ ఇండియా ఫర్ ఓబీసీస్ అండ్ అదర్స్ పిఎం ఎస్ఎస్వి ఎంటర్టైన్మెంట్ జరిగింది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు కొన్ని ఇచ్చారు. ఇక్కడ ఇది ఇండెక్స్ అండి, ఏ పేజీలో ఏముంది అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు ఆన్లైన్లో స్టార్ట్ అయింది అప్లికేషన్ జూలై 11th అండి. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఆగస్టు 10th వరకు టైం ఇవ్వడం జరిగింది. తర్వాత వీళ్ళకి ఎగ్జామ్ ఇక్కడ మీరు కరెక్షన్స్ అన్నట్లయితే మనకు ఆగస్టు 12 నుంచి 16th మధ్య అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ ఫీ అయితే ఇక్కడ చూడండి ఏమీ లేదండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అప్లై చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి 29 సెప్టెంబర్ 2023 రోజు 5 డే రోజు ఉంటుంది. పేపర్ వచ్చేసి అంటే మీకు ఆన్లైన్లో కాదు ఆఫ్లైన్లో ఉంటుంది. ఓఎంఆర్ షీట్లో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తము చూడండి 2.5 అవర్స్ మీకు టైం అయితే ఎగ్జామ్ ఉంటుంది. ఇక్కడ మీకు ఇంగ్లీష్ హిందీలో క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు అడ్మిట్ కార్డ్ అనేది 1 వీక్ ముందు కానీ 2 వీక్ పెడతారు వెబ్సైట్లో, అది చూస్తూ ఉండండి. ఇంకా చూసినట్లయితే ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అప్లై చేస్తున్నప్పుడు ఖచ్చితంగా చూడండి మీ యొక్క ఫోటో, సిగ్నేచరు, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేటు అన్నీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకా స్క్రోల్ చేసినట్లయితే చూడండి ఇక్కడ మీకు డీటెయిల్స్ కొన్ని కొన్ని అయితే ఇవ్వడం జరిగింది. ఇంట్రడక్షన్ అసలు ఏంటి అనేది, ఇది ఎందుకంటే ఎవరైతే పూర్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి స్కాలర్షిప్ జరుగుతుంది. చూడండి ఇక్కడ ఫర్ క్యాండిడేట్స్ హు ఆర్ ఇన్ క్లాస్ 10th, అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఎవరైతే 9th క్లాస్లో ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇంకా స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ఎంట్రెన్స్ టెస్ట్ అండి. దీంట్లో మీకైతే ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి అన్ని క్వశ్చన్లకు బబుల్ చేసి రావాల్సి ఉంటుందండి. ఎందుకంటే మీకు ప్రతి మార్క్ కూడా ఇంపార్టెంటే అండి. ఇక మీరు చూడితే మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, నాలెడ్జ్ మొత్తం 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ అండి. 150 మినిట్స్ అంటే దగ్గర చూడండి ఎంత మీకు మంచి ఛాన్స్ ఇచ్చారో, అంటే ఇంకొక మీకు 50 మినిట్స్ ఎక్స్ట్రా టైం ఇచ్చారు. మళ్ళీ ఒక క్వశ్చన్ ఒకటి మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్ ఉంటుంది. ఇక నెగిటివ్ మార్కింగ్ లేదు చూసుకోండి ఒకసారి. సో సిలబస్ వచ్చేసి మీకు ఎన్సీఆర్టీ సిలబస్ ఉంటుందండి. ఎన్సీఆర్టీ సిలబస్ ప్రకారంగా మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామ్ కూడా. ఎవరైతే ఆల్రెడీ చూసినట్లయితే మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి 2.5 లాక్స్ కంటే తక్కువగా ఉండాలండి. ఆర్ షుడ్ నాట్ బి మోర్ దెన్, అంటే మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి అన్ని సోర్సెస్ కలుపుకొని 2.5 లాక్స్ కంటే తక్కువగా ఉండాల్సి ఉంటుంది. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇది నోటిఫికేషన్ ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే చదువుకోవచ్చు అండి. ఒకసారి ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఆధార్ కార్డు కానీ లేకపోతే బ్యాంక్ పాస్బుక్ కానీ మీకు ఏది ఉంటే అది ఖచ్చితంగా తీసుకెళ్ళండి, లేకపోతే అలౌ చేయాలండి. సో చూసుకోండి ఒకసారి. ఖచ్చితంగా ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అయితే స్కాన్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, సర్టిఫికెట్స్ కూడా చూసుకోండి ఒకసారి. ఇది నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ మీకు క్లిక్ హియర్ టు నో యువర్ స్కూల్, అంటే మీ స్కూల్ ఏదో తెలుసుకోవాలనుకున్నప్పుడు క్లిక్ చేస్తే కనుక మనకు ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ క్లిక్ చేసి మనకు ఎవరైతే ఈ స్కూల్ ఇందులో మీ స్కూల్ ఉందో ఆ స్కూల్ వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఆ లిస్ట్ చూపిస్తాను. ఇక కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఫస్ట్ టైం కాబట్టి ఇక్కడ న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని రిజిస్టర్ అయిన తర్వాత క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇది మళ్ళీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. మీరు అప్లై చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీ యొక్క సిగ్నేచరు, కేటగిరీ క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, అదేవిధంగా ఫోటోగ్రాఫు అన్నీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఓకే అని చెప్పేసి మనం కనుక ఇక్కడ
క్లిక్ చేసినట్లయితే ఇది ఓపెన్ అవుతుందండి. చూడండి ఇక్కడ మీ స్కూల్ చెప్పాను కదా, ఇక్కడ స్కూల్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ మీ స్కూల్ డీటెయిల్స్ షో చేస్తుంది. ఆ స్కూల్ డీటెయిల్స్ అందులో ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అండి. సో అప్లికేషన్ అనేది మనకు ఈ చదువుకున్న తర్వాత నెక్స్ట్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేయాలి ఓపెన్ అవుతుంది. చూద్దాం ఒకసారి. చూడండి ఇక్కడ మనకు అప్లై ఫారం ఓపెన్ చేసాం కదండి. సెలెక్ట్ క్లాస్, 9th క్లాస్ చదువుతున్నారా, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇవ్వాల్సి ఉంటుంది. మీ క్యాండిడేట్ నేమ్ 10, ఇక్కడ నేము, ఈమెయిల్ అడ్రస్, కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ పాస్వర్డ్ మనమే పెట్టుకోవాలి, కన్ఫర్మ్ పాస్వర్డు, సెక్యూరిటీ క్వశ్చన్ ఆన్సర్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక కనిపిస్తున్న ఈ యొక్క సెక్యూరిటీ ఎంటర్ చేసి సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ అంటే మీ మొబైల్ కానీ ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి అప్లికేషన్ నెంబరు, పాస్వర్డ్ మీకు తెలుసు కాబట్టి మీకు ఆల్రెడీ తెలుసు, అప్లికేషన్ నెంబర్ మొబైల్ నెంబర్కి ఈమెయిల్కి వస్తుంది కాబట్టి అది ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి సెక్యూరిటీ ఎంటర్ చేసి లాగిన్ చేస్తే ఏదైనా రిమైనింగ్ కంప్లీట్ చేయకుండా ఉన్నట్లయితే అప్లికేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు అండి. ఎవరైనా పాస్వర్డ్ మరిస్తే ఫర్గర్డ్ పాస్వర్డ్ లింక్ ఉంది, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకు ఫర్గర్డ్ పాస్వర్డ్ కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ ఉంది, సెక్యూరిటీ క్వశ్చనా లేకపోతే సెంట్ ఈమెయిల్ ఏది పెట్టినా కూడా మీకు గెట్ అంటే మీకు పాస్వర్డ్ వస్తుంది. ఇంకా ఎవరైనా అప్లికేషన్ నెంబర్ మర్చిపోతే ఇక్కడ ఫర్గర్డ్ అప్లికేషన్ నెంబర్ క్లిక్ చేసినట్లయితే అది కూడా మనకి వచ్చేస్తుందండి. చూద్దాం ఒకసారి. సో ఇదండి, మరి ప్రతి ఒక్కరిని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.